हेलो अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल स्मार्ट सुनीता इयाल नेनु मल्ल वच्चेसिना ओक जबरदस्त वीडियो तोनी इयाल नेनु वस्तुन्ना ओक यूट्यूबर तोनी इया इदंता उप्पु कारालु एं पेट्टुकुंदि अनि अनुकुंटुन्नारु कदा इदोक चालेंज आ यूट्यूबर तो नेनु चालेंज चेयबोतुन्ना आ यूट्यूबर नि पिलुचुकोनि दानि तर्वात चूद्दाम एं चालेंज चूडंडि इयाने आ यूट्यूबर कबीर अन्न कबीर ब्लॉग्स चूसी उंटारु कदा చూడకపోతే పోయి చూడండి సో ఇది కబీర్ బ్లాగ్స్ అనే ఛానల్ మీరు చూడండి కబీర్ బ్లాగ్స్ అనే ఛానల్లో చాలా డిఫరెంట్గా ఇంకా మంచి బ్లాగ్స్ వేస్తారు అన్న బ్లాగ్సే కాదు హౌస్ హంట్స్ కూడా వేస్తారు జబర్దస్త్ ఉంటాయి నేను మాత్రం చూస్తాను మీరు కూడా చూడండి ఇక నేను అన్నతో ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం ఆ ఛాలెంజ్ ఏంది అని ఆలోచిస్తుండ్రా అదేంటంటే ఈట్ ఇట్ ఆర్ వేర్ ఇట్ ఛాలెంజ్ తినాలి లేదా వేసుకోవాలి అర్థమైందా అయితే ఇది ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తాను మీకు ఒకసారి చూడండి ఇదేమో గోధుమ పిండి ఇది కారం పొడి ఇదేమో కాకరకాయ జ్యూస్ ఇది ఏంది అనుకుంటారు కదా ఇది థమ్స్ అప్ ఇది చింతపండు రసం అంతే ఫైవ్ ఉన్నాయి చూడండి ఇవేమో చిప్స్ ఇవేమో ఈట్ ఇట్ అండ్ ఇవేమో వేర్ ఇట్ అండ్ ఇవే దీని చిప్స్ అది ఒక్కొక్కటి ఎత్తుతాం మనం ఎత్తినప్పుడు మనకు ఈటిట్ వస్తా వేరిట్ వస్తా ఒకవేళ నాకు ఈటిట్ వచ్చి అన్నకు వేరిట్ వస్తే అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ ఫ్లోర్ వస్తే నేను తినాలి ఇంకా అన్న మీద వేసుకోవాలి అలా ఉంటుంది చూడండి బట్టలు అయితే మార్చుకున్నాం ఎందుకు అనుకుంటున్నారా ఇవన్నీ చూసేస్తున్నాయి కదా వేసుకోవాలంటే ఖరాబ్ అయితే బట్టలు కాబట్టి చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు మనం జరసేపు మాట్లాడదాం కబీర్ అన్నతోని కబీర్ అన్న గురించి తెలుసుకుందాం కబీర్ అన్న యూట్యూబ్ ఛానల్ గురించి కూడా తెలుసుకుందాం అన్నా మీకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది అంటే స్పెసిఫికల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫిల్మ్ మేకింగ్ అన్నమాట ఓకే బట్ బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి వాట్ ఐ స్టార్టెడ్ 1.5 ఇయర్ బ్యాక్ వాస్ ముంబై కన్నికిల్ ఓకే ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటే ఐన బ్లాగ్స్ చూస్తుండే కంటిన్యూస్ గా ఎవ్రీ డే వితౌట్ మిస్సింగ్ ఇట్ అండ్ దెన్ ఫ్లయింగ్ బీస్ట్ హ్యాపెండ్ ఓకే సో దెన్ ఐ థాట్ ఓకే ఐ కెన్ డు ఇట్ ఇన్ లైఫ్ స్టైల్ బికాజ్ మోటో బ్లాగింగ్ వాస్ నేను చేయలేను ఎందుకంటే అంత సేపు నేను బండి నడపలేను బట్ లైఫ్ స్టైల్ వాజ్ వన్ కేటగిరీ దట్ ఐ థాట్ ఐ కెన్ డూ ఇట్ అందుకే ఐ థాట్ ఐ కెన్ యునో డూ బ్లాగింగ్ అని స్టార్ట్ చేసినాను ఓ గ్రేట్ కదా ఫస్ట్ అయితే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై ఛానల్ నా గురించి మీరు మీ ఇంటి నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నారంటే రియల్లీ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ స్టార్ట్ చేసేద్దాం అయ్యో ఛానల్ చూడండి ఫస్ట్ నువ్వు ఎత్తుతావానా నేను ఎత్తానా చిట్టి ఈట్ ఇట్ యా వేర్ ఇట్ ఫస్ట్ ఎవరు ఎత్తుతారు మీరా నేనా ఈట్ ఇట్ ఆర్ వేర్ ఇట్ యా ఇవి ఈట్ ఇట్ ఆర్ వేర్ ఇట్ దీంట్లో నుంచి మీరు ఫస్ట్ తీసుకుంటారా చిట్టి నేను ఫస్ట్ తీసుకోవాలా రెండిట్లో కూడా డేంజర్ కదా సో ఓకే నేను తీసుకో చూడండి నేను చూపిస్తున్నా ఓ మై గాడ్ ఈట్ ఇట్ వచ్చింది చాలా డేంజర్ కాకపోతే సస్పెన్స్ అనేది దీంట్లో ఉంది ఇక చిల్లీ పౌడర్ కూడా రావచ్చు మై సో తీసుకోండి అన్న మీరే తీయండి ఫస్ట్ చూద్దాం ఈజీ కింద ఉంటాయి కదా ఎవరికి తెలుసు ఐ యామ్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ గెట్ ద కరెలా జ్యూస్ ఇస్ ఓకే ఫర్ మీ ఆర్ ఎనీథింగ్ మ్యాన్ ఇట్ హస్ టు బి డ్రింక్ ఇట్ flower okay very flower okay. eat it oh my god okay take it anna so chalani sushiru kada naaki eat it la flower vachindi annaki very it lo kuda flower e ala untadi tintunnan chudandi ee yeskunta 3 2 1 go go సో నేను మళ్ళీ వచ్చేసిన అన్న ముందు ఇంకొక క్వశ్చన్తోని అన్న మీ మదర్ టంగ్ హిందీ అని విన్నాను నేను మళ్ళీ మీరు తెలుగు బ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేసిండ్రు అంటే నాకు యాక్చువల్లీ అనుకోకుండా అయింది అన్నమాట స్టార్ట్ చేసింది హిందీలోనే బట్ మై ఫస్ట్ వీడియో విచ్ గాట్ లిటిల్ వైరల్ వాస్ తెలుగు వీడియో అన్నమాట సో దట్స్ వై జస్ట్ కేమ్ షిఫ్టెడ్ ఐ మీన్ ఆడియన్స్ పుల్డ్ మీ టు తెలుగు అండ్ చాలా మందికి ద వే ఐ టాక్ ఇన్ తెలుగు ఆల్సో ది లైక్ ఇట్ సో ఏదో నాకైతే అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి ఏదో అర్థమవుతుంది సో అట్లానే అన్న తెలుగులో వ్లాగింగ్ చేస్తుండంట కాకపోతే ముందు హిందీలోనే చేస్తుండేనంట తెలుగులో వీడియో ఫేమస్ అయింది కాబట్టి ఇప్పుడు తెలుగులో చేస్తుండంట అనేది కాదు బట్ దే యాక్సెప్టెడ్ మీ
అచ్చా తెలుగు మీ తెలుగు కూడా వాళ్ళకి నచ్చింది నచ్చింది ఆడియన్స్ యాక్సెప్టెడ్ మై పర్సనాలిటీ అండ్ ది వే ఆఫ్ టాకింగ్ ఓకే నా తెలుగు కూడా అంతే అన్న అవునా అంత అంత ఉంటది సో నాకు అర్థం కాదు అన్నమాట సరే ఇప్పుడు నేను ఎత్తాలి కదా ఎడిటర్ వేర్ ఇచ్చితే యా యు హావ్ టు ఒక నిమిషం తీద్దాం తీసుకుంటా తీసుకోండి మీరు కూడా ఈ సార్ క్వైట్ ఆపోజిట్ వేరిట్ వచ్చింది అటు ఈటిట్ వచ్చింది నాకైతే థమ్స్ అప్ రావాలి ఇప్పుడు అయితే చిట్ ఎత్తుదాం ఏమొస్తుందో చూద్దాం కాకరకాయ చూసట్ట నేను వేసుకుంటా పర్వాలేదు అన్న మాత్రం తినాలి తాగాలి ఐ మీన్ చూద్దాం థమ్స్ అప్ నాకే వస్తుంది చూద్దాం ఎవరికి వస్తుందో తాగండి అన్న నేను మిక్స్ చేసేస్తానా మీకు వేసుకుంటా నేను త్రీ స్టార్ట్ చేయండి నీళ్ళలో త్రీ త్రీ టూ వన్ గో ఓ మై గాడ్ ఓకే చాలు కొంచెం తాగాల్సింది వస్తుంది అంటే వేసేయాలి మరి నేను సగం వేసాను మీరు కూడా సరే ఓకే మీరు కూడా ఇంత తాగండి ఇక్కడ చూద్దాం చూసుకోండి ఇంకేంది చూసేది సరే ఇప్పుడు నేను మళ్ళీ చేసిన అన్న ముందు ఇంకొక క్వశ్చన్ తోని అన్న నాకు తెలుసు మీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వ్లాగింగ్ లా అని ఓకే సో శ్రీకాంత్ అండ్ రాజు అన్న సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళనే సెలెక్ట్ చేయాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎవరిని ఎంచుకుంటారు అమ్మో ఇంత డేంజరస్ క్వశ్చన్ అడిగినది చాలా టఫ్ ఇది చాలా చాలా టఫ్ చెప్పండి ఏదో ఒకటి అంటే నేను చెప్పకపోతే ఏమవుతుంది చెప్పకపోతే మీరు ఫస్ట్ ఎత్తాల్సింది చిట్టిల్ రెండు కూడా నాకు చాలా ఇష్టమే దే ఆర్ బోత్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఒక్కరిని నేను చూస్ చేయలేను సో మీకోసం నేనే తీస్తున్నా ఫస్ట్ ఇట్ ఓకే ఓకే ఫైన్ వావ్ వేరిట్ వచ్చింది అన్నకి నాకి సారీ ఈడిట్ వచ్చింది వెరీ గుడ్ అంటే నేను తినాలన్నమాట చూసారా ఈటిట్ అన్ని నాకే వస్తున్నాయి ఈ రోజు అరే కాదన్న అరే నాకు ఈటిట్ ఎట్లా వస్తుంది అంటే నేనేం చేయాలి అరే అరే నా చూడండి అంతా నేనేనా రెండు సార్లు వచ్చింది నాకు ఈటిట్ ఆ గోధుమ పిండి తినా ఇప్పుడు మళ్ళా చిల్లి పౌడర్ తినాలంట సో యాక్చువల్లీ కాంపిటీషన్ పెట్టింది ఎవరు రిసెర్చ్ చేసింది ఎవరు స్నిక్ దాని అయితే నేను తినాలా చిట్ ఫస్ట్ సో ఐ పిక్ అప్ దట్స్ ఇట్ యు హావ్ టు ఈట్ ఫస్ట్ నేను అన్న పిక్ చేసేది ఉండే చిట్టి సరే ఇప్పుడు కెమెరామాన్కి ఎట్లాగో తెలియదు కాబట్టి బయట వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి కట్ చేసేసి మనము మళ్ళా ఒకసారి అవన్నీ వద్దు అవన్నీ వద్దు డోంట్ గివ్ ఆల్ ది స్కీమ్స్ ప్లీజ్ కెమెరామాన్ డోంట్ కట్ యు హావ్ టు ఈట్ ఇట్ చూడండి ఇట్లా చేస్తే నా బ్లాగ్ లో పెడతా ఓకే తిందాం ఏమైతే వేర్ ఇట్ వేసుకోండి తినండి ఫస్ట్ ఆహా అంత కాదు మొత్తం స్పూన్ తినాలి స్పూన్ లో ఓ మై గాడ్ యు గోనా రియలీ ఈట్ ఇట్ చలో 3 2 1 గో ఓకే ఫైన్ అన్న ఇది కాదు మొత్తం వేసుకోవాలి నేను అన్నను మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్ అడగబోతున్నా సో అన్న మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో చూసి కాపీ కొట్టిర్రా నేను కాపీ కొట్టడం జోక్స్ అసైడ్ డెఫినెట్లీ సీ ఎవ్రీబడి టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్స్ అనమాట సో నేనైతే చెప్పిన మీకు ఆల్రెడీ ముంబై కన్ నిఖిల్ బ్లాగ్స్ చూస్తుండే అండ్ ఫ్లయింగ్ బీస్ షార్ట్స్ చూస్తుండే అనమాట సో బేసిక్లీ నేను ట్రై చేసిన ఫ్లయింగ్ బీస్ది కొన్ని షార్ట్స్ కాపీ కొట్టుదామని ట్రై చేసిన మరి అది కరెక్ట్గా రాలేదు ఆయననే కాపీ చేయగలుగుతాను దెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై ఓన్ స్టైల్ అనమాట నా ఐ థింక్ నోబడి డస్ లైక్ మీ నా బికాస్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐ డూ గుడ్
worst, the bad, the way I do bad, nobody No, would like to call. nothing. Nothing is like that. You don't do worse, but you do You good. do bad. Yeah, you do good. Okay, thank you so okay. much. సో ఇప్పుడు మనం చిట్టి ఎత్తాలి కదా, ఇప్పుడు ఎవరు ఎత్తాలి చిట్టి? నేను నేను ఎత్తుతా చిట్టి. ఆల్రెడీ చూసుకుని ఉన్నారు అనుకుంటా మీరు. ఎందుకు చూసుకుంటా? ఇది వాట్ ఇస్ దిస్ ఇస్ వాట్ టెల్ మీ నాకు కూడా వెరిట్ ఆర్ ఓకే ఇవి అనుకుంటా వెరిట్ ఆర్ లెట్ మీ పుల్ ఆల్ దిస్ ఓకే నాకు డౌట్ ఏంటంటే షీ మస్ట్ హ్యావ్ చెక్డ్ ఓకే మీ ఇష్టం కానీ కల్పిస్తున్నా ఇక్కడ నేను ఆడేది జెన్యున్ గా ఆడుతున్నాను అనమాట. ఇందాక ఎవరు డైలాగ్ వేశారు అది మరి ఓకే చూద్దాం ఏమొస్తుందో. నాకు వేరిట్ వచ్చింది చూడండి ఏంది ఇది. కమ్ ఆన్ నౌ ఇప్పుడు థమ్స్ అప్ ఆర్ వాట్ ఎవర్ రైట్ సో లెట్స్ సరే లేకపోతే వేరిగా థమ్స్ అప్ ఆర్ వాట్ ఇట్ ఇస్ థమ్స్ అప్ థమ్స్ అప్ అంట నేను వేసుకోవాలంట అన్న తాగుతాడంట చూడండి నా అన్ని కోరికలు తీరుతున్నాయి అన్న కాదు కాదు ఇప్పుడు నేను మూడు వేసుకున్నాను కదా అన్న కాదు మీరు వేసుకోండి ఇప్పుడు ఒక్కటి కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా రూల్స్ ఇస్ రూల్స్ నో పర్వాలేదు నథింగ్ నథింగ్ పర్వాలేదు అన్న మీరు ఒకటి రెండు వేసుకోండి రెండు వేసుకోండి కమ్చకం నేను మూడు వేసుకున్నా కదా చూడండి ఎట్లా చెప్తుంది కట్ 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 చూడండి కూడా షూట్ చేస్తున్నారు వేసుకోవాలి నేను డ్రింక్ చేయాలి అంతే సరే నేను థమ్స్ అప్ వేసుకోవాలంటే అన్నది అవుతాడు అంట అది పాపం నాకు పాపం అనిపిస్తుంది కానీ నేను ఏం చేయలేదు కమాన్ ముందు కొంచెం దాగి వేసుకుందాం చియర్స్ వేస్ట్ అవుతుంది లేకుంటే డ్రింక్ ఇట్ కాదమ్మా వేరిట్ వేరిట్ సరే వేసుకుంటాను ఆగండి మళ్ళా వేసుకోవాలా చూడండి. సో ఇప్పుడు లాస్ట్ ఛాలెంజ్కి వెళ్ళే ముందు అన్నని ఒక క్వశ్చన్ అడుక్కుందాం అన్న ఏంటంటే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే అందరికి నచ్చిన యాక్టర్ అనేది ఉంటుంది కదా సో మీకు ఎవరు ఇష్టం హీరో అండ్ హీరోయిన్ తెలుగు ఆర్ ఇండియా మీ ఇష్టం తెలుగులో విజయ్ దేవరకొండ యో బికాజ్ ఐ లైక్ ద వే హీ టాక్స్ స్టైల్ అంటే నేను కూడా అంటే ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఆల్సో న్యాచురల్ హీస్ ఆల్సో న్యాచురల్ సో ఐ ఫీల్ దాట్ వే ఐఎమ్ కనెక్టెడ్ టు విజయ్. ఇన్ హిందీ ఐ లైక్ నాకు చేంజ్ అవుతుంటుంది హిందీలో బట్ రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ అండ్ హీరోయిన్స్ హీరోయిన్స్ అంటే నాకు ఆల్ టైమ్ ఇప్పుడు ఆలియా భట్ ఉండే ఇప్పుడు కొంచెం మారి పూజా హెగ్డే అట్లా ఫీల్ అయింది సో ఓకే ఆలియా భట్ నో బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ ఆలియా భట్ ఓకే తెలుగులో తెలుగులో చెప్పిన కదా పూజా హెగ్డే ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాం లాస్ట్ ఛాలెంజ్కి వెళ్ళిపోదాం అన్న నువ్వు ఎత్తుతావు వచ్చి నేను ఎత్తాను నువ్వు ఎత్తు నేను ఎత్తితే మళ్ళీ వేరేటి రాగలేదు కాబట్టి నువ్వే ఎత్తన్నా చూడండి మళ్ళీ చెప్పు నాకు మళ్ళీ రాదు ఎట్లయినా ఎట్లయినా నాకు ఐ విల్ గెట్ ఇట్ లైక్ డ్రింక్ ఇట్ ఐ హోప్ సో ఇప్పుడు దాకా సేఫ్గా ఉండే నేను లిక్విడ్ పడకుండా యో ఈటీట్ వచ్చింది నాకు చూసిందా ఇది లాస్ట్ ఏదైతే జరిగిందో జబర్దస్త్ దానికి పనికొచ్చింది అట్లట్లా చూడండి నేను నాలుగు జ్యూసులు వేసుకున్నా అంటే నాలుగు ఐటమ్స్ వేసుకున్నా అన్నయ్య ఒక్కటే వేసుకోనికే కూడా ఇట్లా అంటే ఇట్లా నాలుగు వేసుకున్నా నేను కష్టపడి చూసిరా వావ్ కళ్ళు మండుతాయి ఇంక ఇది వేసుకుంటే చూసా కళ్ళుకి కళ్ళు మీద ఎందుకు వేసుకుంటా నేను ఫేస్ మీద వేసుకోవాలి నేను వేసుకోలేదా కాకరకాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్ అలానే కాదు థమ్స్ అప్ కూడా అట్లా ఎట్లనే వేసుకున్నా చూడండి మీరు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్ జబర్దస్త్ అనిపించింది మీతో ఛాలెంజ్ చేయడం మాత్రం కాకపోతే నా నేనే వేసుకోవాల్సింది వచ్చింది తినాల్సింది వచ్చింది చూడండి నేను కారం పొడి తిన్నా మన గోధుమ పిండి తిన్నా థమ్స్అప్ వేసుకున్నాం తాగిన చూడండి తాగినా హ్యాపీగా చెప్తున్నా నేను కరేలా జ్యూస్ వేసుకున్నా నేను తాగిన తాగడం కూడా చాలా గొప్పది అసలు కరేలా జ్యూస్ వేసుకోవడం చాలా గొప్ప ఓకే స
సో మస్తు అనిపించింది అన్నతో ఛాలెంజ్ చేయడం మాత్రం. ఇంకా పెద్ద ఛాలెంజెస్ ఉంటే మాత్రం పక్కా పిలుస్తానా నిన్ను, ఎందుకంటే జబర్దస్త్ ఉండే నీతోని వీడియో చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఇయర్ చాలా సడన్ గా మీట్ అయినాం. ఎస్, అండ్ చాలా చాలా ఫాస్ట్ గా వచ్చారు మీరు ఇక్కడ. యా, చాలా ఫాస్ట్ గా వచ్చాను నేను, 20 నిమిషాలు ముందే వచ్చేసాను నేను. అవునది. సో అదనమాట, అన్న కూడా బ్లాగ్ చేశారు నాతోని. ఇది మొత్తం మీరు ఆయన ఛానల్కి, కబీర్ బ్లాగ్స్ అన్న ఛానల్కి పోయి చూడవచ్చు. లైఫ్ స్టైల్ కబీర్ లైఫ్ స్టైల్. ఓకే, చాలా బాగా అనిపించింది. బ్లాగ్లో కూడా నేను ఉన్నాను. సో కబీర్ అన్న ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్మార్ట్ సిగ్నల్ ఛానల్కి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా ప్లీజ్ కామెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి మీకు ఎట్లా అనిపించింది ఈ ఛాలెంజ్. నాకైతే మస్ట్ ఫుల్ మజా వచ్చింది అబ్బా. థాంక్యూ సో మచ్ స్నిగ్ధా ఫర్ ఇన్వైటింగ్ మీ. కాదన్న, నువ్వు హార్డ్ గా ఏమి చిల్లీ పౌడర్ తినలేదు అంటే అట్లా అంటే నా లక్ అదబ్బా, నా లక్ అది. ఆ, నీకు బాగానే అనిపించింది అన్న, నాకు మాత్రం చాలా డేంజర్ గా అనిపించింది ఆ చిల్లీ పౌడర్ తింటుంటే. గుంటూరు చిల్లీ తెచ్చినంట ఇంకా మావులు. గుంటూరు చిల్లీ ఏం కాదు, ఇప్పుడు నువ్వు యాడ్ చేయకు గుంటూరు అని దాని మీద. నిజంగా అది గుంటూరు చిల్లీ? అడగండి ఒకసారి కెమెరామ్యాన్ కి. అడుగుతా, చెప్పండి సార్. ఎనీవేస్, సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, యా జనరలీ ఐ అప్రిషియేట్ యూ. అంటే చిట్టిలు అది, మనం ఏం చేయలేం. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఛాలెంజెస్ దట్ వాట్ ఎవర్ యూ షోడ్ అండ్ థ్రోన్ ఎట్ మీ. బట్ జస్ట్ ఒకటి లాస్ట్ కూడా మీకు వచ్చేస్తే బెటర్ ఉండేది. బట్ ఎనీవేస్, చూడండి నేను 3-4 వేసుకున్నాక కూడా అన్నకి మళ్ళా లాస్ట్ కూడా నేనే వేసుకోవాలని ఉండే. ఇక వాళ్ళు సోది ఆపండిరా, బంచ్ చేయండి అంటారు. బంచ్ చేద్దామా? ఓకే, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫాలో మీ ఆల్సో ఆన్ ఇన్స్టాగ్రామ్ సిద్ధిమా అమ్మ కుట్టి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్నిగ్ధ స్మార్ట్ సిద్ధ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.